భూమిలో ఊట ద్వారా వచ్చే చెలిమల నీళ్ళ ద్వారానే బతుకుతున్నటువంటి బస్తీ ఇది నాగసాయి బస్తీలో మరొక చెలిమ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఇంతకుముందే ఒక చెలిమ మీకు చూపించాను ఇట్లాంటి చలిమలు ఆరు ఉన్నాయి బస్తీలో రెండు వందల యాభైకి పైగా ఉన్నటువంటి కుటుంబాలు కేవలం ఆరు ఊటల ద్వారానే బతుకుతున్నాయి ఇదే మరొక చెలిమే ఈ చెలిమకే వీళ్ళు రింగులు తొడిగారు ఇది కూడా దాదాపు పదిహేను ఫీట్ల కంటే ఎక్కువగానే ఉంది ఈ చెలిమ ద్వారానే ఇక్కడ రెండు వందల యాభై కుటుంబాలకు పైగా బతుకుతున్నాయంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది నాగసాయి నగర్గా వీళ్ళు పిలుచుకుంటారు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఏర్పడ్డటువంటి బస్తీ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కూలీలు వచ్చి అప్పుడు అడవి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు మనం చూస్తున్నాం అన్నీ కూడా సిమెంట్ రేకులు పగిలిపోయిన సిమెంట్ రేకుల ద్వారా ఏర్పాటు చేసుకున్నారు గతంలో గుడిసెలు వేసుకున్నారు ఇప్పుడు పాత భవనాలు కూలగొట్టిన వద్ద పడ్డటువంటి ఈ సెకండ్ హ్యాండ్ రేకులను కొనుక్కొచ్చుకొని వీళ్ళు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు అన్ని ఇంట్లో ఈ సిమెంట్ రేకుల ద్వారా మాత్రం ఏర్పడి ఉంటాయి టార్పులీను లేదంటే పాత సిమెంటు బస్తలు మనం విజోస్లో చూడొచ్చు తడకలు వాటిని ఆధారం చేసుకొని ఏర్పడ్డటువంటి బస్తీ కేవలం చెలిమెల నీళ్ళ ద్వారానే వాళ్లకు రెగ్యులర్గా చేసుకున్నటువంటి పనులు వాడుకోవడానికి వండుకోవడానికి తాగడానికి ఇవే నీళ్ళు ఆధారం వీళ్ళకి హైదరాబాదులో ఈ పరిస్థితి ఉంది ఇంత దుర్భర పరిస్థితి ఉంది వీళ్ళ బస్తీ వైపు ఏ రాజకీయ నాయకుడు చూడడు ఏ స్థానిక లీడర్ చూడడు ఏ ప్రభుత్వాలు చూడంటే ఎంత దుర్భర భరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు ఆ నీటి ఊట ద్వారా వచ్చినటువంటి నీళ్ళు చాలా చాలా క్లియర్గా ఉన్నాయి ఇదే వీళ్ళు అదృష్టం అనుకోవచ్చు ఈ అదృష్టమే బ్రతికిస్తుంది వీళ్ళను అదృష్టవశాత్తు దీంట్లో కాలుష్యం తక్కువ ఉంది కాబట్టి ఇవి తాగినా వీళ్ళు బతుకుతున్నారు కానీ కొన్ని సందర్భాల్లో వర్షాలు పడ్డటువంటి సందర్భాల్లో డ్రైనేజ్ అంతా పొంగి పొర్లి ఈ ఊటలకు చేరుకునే ప్రమాదం ఉంది అట్లాంటి సందర్భాల్లో అనేక మంది అనారోగ్యాల పాలై ఆసుపత్రుల పాలైనటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి ఎంతోమంది చిన్నపిల్లలు ఈ బస్తీలో చనిపోయినప్పటికీ కూడా స్థానికుల నాయకులు ఎవరు పట్టించుకోలేదు అంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ ఇది ఎన్నేళ్ళ నుంచి వాడుతున్నారు ఈ చెల్లిమె నీళ్ళు మీరు ముప్పై వాడుతున్నాం అవి వర్షాలు వచ్చినాయంటే మొత్తం మురికి అంత వస్తుంది ఏదో వర్షాలు లేకపోతే జర అయ్యే తాగుతాం అయ్యే ఉంటాం వానలు వర్షాలు అన్నీ ఉండే అట్నే బతుకుతున్నాం కరెంట్ లేదు తాగడానికి మంచి నీళ్ళు లేవు ఇక అట్నే బతుకుతున్నాం కిరాయిలు కట్టుకోలేక వేసుకొని ఉన్నాం ఎవరు వచ్చినా మాకు ఏదన్నా చేపిస్తే మంచిది ఓట్లు ఆధార్ కార్డులు అన్నీ ఇక్కడే వెళ్ళినాయి మనకి ఇక ఇప్పుడు వరకు ఎవరు వస్తున్నారు చేతం అంటున్నారు కానీ ఎవరు రాకొచ్చారు మరి మాకు ఏందో ఇది కూడా చూపించండి ఇంటి నెంబర్లో వచ్చినాయా వచ్చినాయా ఏమి రాలి ఇంటి నెంబర్ లేదు కరెంట్ బిల్ లేదు ఏమి లేదు అప్లై చేసుకుంటే అంటున్నారు ఇరు అంటున్నాము పట్ట కాతుకొని తీసుకురా అని అంటున్నారు ఇంటి పన్ను కాతుకొని తీసుకురామంటున్నారు ఇంటి పనులు లేదు కరెంట్ మీటర్ ఇవ్వమంటే ఇంటి పనులు అడుగుతారు ఇంటి పన్ను ఇవ్వంటే కరెంట్ బిల్ అడుగుతారు ఏడ ఏడు ఉండాలి సార్ మరి మరి మేము మాకు ఏదో ఇక్కడే ఉన్న కానీ మాకు పట్టాలు ఇచ్చేటట్టు చూడండి సార్ ముప్పై సంవత్సరాల దగ్గర చిన్న పిల్లలు వేసుకొని వచ్చాము ఆ పిల్లలు పాములు అన్నగా నీళ్ళు అనగా ఆ నీళ్ళలోనే కింద పడుకొని ఎట్న బతుకుతున్నాం చదివించుకుంటా గవర్నమెంట్ బడిలో అటు బతుకుతున్నాం ముప్పై ఐదు ఏళ్ళ కిందనే ఈ బస్సు ఏర్పడ్డదా ముప్పై సంవత్సరాలు అనుకో ముప్పై సంవత్సరాలు అది అడివి ఉండే చెట్లు అడివి ఉండే అదే సాపు చేసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు ఒక్కళ్ళు నీళ్ళు బాడ బాస్త నీళ్లు పోయాయి ఇటు అని మేము అటు పోసుకొని అట్ట వేసుకొని మేము ఇక తీసుకొని ఉన్నాము తాగడం నీళ్ళు కూడా లేవు సార్ మంచి నీళ్ళు లేవు కరెంట్ లేదు మాకు ఏ సవలత్ లేదు ఇక్కడ ఇస్తున్నారు మాటిస్తున్నారు మళ్ళీ మా ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడో మేము ఎక్కడో అయిపోతున్నాం మరి ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుని వాళ్ళు ఎవరు లేరు మేము ఓటు హక్కు అంతా మాకు ఇక్కడే ఉంది ఓట్లు కూడా మాకు ఇక్కడే ఉన్నాయి కానీ నాగసాయి టెంపుల్ ఉంది కదా దాని పక్కన మేము ఉంటున్నాము నివాసంలో మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాము మరి పాములు తేళ్ళు తిరుగుతున్నప్పటికీ వర్షాలు వస్తే మొత్తం మురికి నీళ్ళంతా ఇట్టే వస్తాయి అయినా కూడా పిల్లల్ని వేసుకొని అట్లే ఉంటున్నాము మేము నాయకులు వస్తున్నారు కానీ మరి వాళ్ళు హామీలు ఇస్తున్నారు ఇస్తాం ఇస్తామని మరి ఓట్లు వెంటనే మళ్ళీ వాళ్ళు వాళ్ళ దాళ్ళది అవుతుంది మళ్ళీ ఎవరు దగ్గరికి కూడా రావట్లేదు ఈ గుడిసెలు మా ఇది మా పరిస్థితి ఇలా ఉంది సార్ మరి మరి అలాగా మరి మేము ఇక్కడ ఈ నివాసం వింటున్నాము మరి అది మాకు ఈ నివాసంలో మేము ఇక్కడే ఉంటాము మాకు ఇక్కడ ఏదన్నా మరి పట్టాలు ఇచ్చి మాకు ఏమన్నా మాకు ఏమన్నా ఇస్తే మేము వాళ్ళకి ఓట్లు వేద్దామని అనుకుంటున్నాము ఏ నాయకుడు వచ్చినా కూడా మాటిస్తున్నాడు మళ్ళీ ఓట్లు అయిపోయిన తర్వాత ఎవరి దాళ్ళే చూసుకుంటున్నారు మా పరిస్థితి ఇలా ఉంది ఎన్ని అవుతుంది మీరు ఓట్లు వాటి ఇక్కడ ఇదే గుడిసెలలో ఉండి గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ఓట్లు వేస్తున్నాము అప్పటి నుంచి కొడక మాకు ఓట్ల ఇక్కడే ఉన్నాయి ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయి రేషన్ కార్డులు అన్నీ ఇక్కడే ఉన్నాయి మేము వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది అప్పుడైతే మొత్తం అడిగి ఉంటుండే నీళ్ళు పా పాములు అవన్నీ తిరుగుతుండే తేళ్ళు వాటిల్లోని వర్షం వస్తే మొత్తం మురికి నీరు అంతా ఇటే వస్తుంది మరి రింగులు వేస్తే తాగటానికి కూడా నీళ్ళు అవి అవుతా వాడుకుంటున్నాము తాగడానికి కూడా ఒకరు ఎవరు వచ్చినా కూడా నల్ల నీళ్ళు లేవు కరెంట్ లేదు మాకు ఏది సౌకర్యం లేదు మరి నాయకులు అయితే ఇలా ఉన్నారు మరి ఎవరికి ఓటు వేయాలా మాకు ఈసారి ఎలా వేయాలా ఎవరికి అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఎవరు వచ్చినా కూడా హామీ ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఓట్లు దగ్గరికి వచ్చినాయి కదా ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కదా వస్తలేరా మిగతా పార్టీలలో ఎవరు ఇంతవరకు అయితే రాలేదు ఇప్పటివరకు అయితే వస్తే మరి వాళ్ళని అడుగుదామని చెప్పి ఆలోచన చేస్తున్నాం మేమంతా ఒక అందరం కలిసి కూడా మాట్లాడుకున్నాము వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నాం ఎవరైతే మాకు హామీ ఇచ్చి గట్టిగా నిలబడతారో వారికే ఓటు వద్దామని మేము ఆలోచన చేస్తున్నామండి ఇది మీకు ఇంటి నెంబర్లు రాలేదు కదా ఇంటి నెంబర్లు రాకపోయినా కానీ మీకు ఓట్లు వచ్చినాయి అంటే ఓటు హక్కు వచ్చింది ఓటర్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయి ఇవన్నీ బోగస్ ఓట్లు వాళ్ళకి అసలు ఇంటి నెంబర్ లేనప్పుడు ఓట్లు ఎట్లా వస్తాయని కొందరు అంటున్నారు ఎట్లా వచ్చినాయి మీకు ఎక్కడ ఏ ఇంటి పైన తీసుకున్నారు మీరు ఓట్లు ఇక్కడ ఉన్నప్పటికే ఎప్పటికీ ఉన్నారు మీరు ఓటు ఏదో ఒకటి ఇవ్వండి ప్రూఫ్ ఇవ్వండి అని చెప్పి మాకు ప్రూఫ్ తోటి ఇప్పించారు ఓట్లు ఇప్పించినందుకు మేము వేస్తున్నాము ఒక నాయకుని గెలిపిస్తున్నాం కాబట్టి వేస్తాము మాకు అది జరం మట్టి వేసినా కూడా మట్టికి అడ్డం వచ్చి ఆర్మీ వాళ్ళు పంపిస్తారు మట్టి ఏదో అదే ఏదో గుడిసె ఉంటే గుడిసే కొట్టి వెళ్ళిపోతారు ఏముంటే ఇట్లా ఉండండి ఇట్లా ఇట్లా ఉంటే టెన్ రోజులైతే ఉండగలుగుతావు ఏదో గవర్నమెంట్ వచ్చి లేపేసినా కూడా ఎవరు అడిగేటప్పుడు దిక్కు కూడా లేదు జర మాకు నంబర్లు ఇప్పిస్తే జర అందం కూడా కట్టుకుంటాం కదా ఈ ఎన్ని రోజులు అయితే ఉండగలుగుతాము పాములు పొరుగులు ఏ వర్షాలు వచ్చినా రేక్ తీసి రేక్ కప్పుకున్నా కూడా ఆర్మీ దిగుతుంది వచ్చిన కూడా వేయిస్తలేదు అది వాళ్ళకి మాకు ఏమి ఇస్తలేరు చాలా ఇరు ఇప్పుడు కాదు మాకు ముప్పై ముప్పై పైననే ఉన్నది ఇక్కడైతే ముప్పై ఏళ్ళ కిందే ఉన్నాం మా మేము కూడా బొప్పై మేము ఆల్రెడీ మేము నైన్ టెన్లకు వెళ్ళి ఇక్కడే ఉన్నాం మీ బోగసోట్లు అంటారు ఎందుకంటే మీరు టెంపుల్ పైన టెంపుల్ హౌస్ నెంబర్ పైన మీకు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బోగసోట్లు వీళ్ళు ఉండరు ఇక్కడ అంటారు లేదు మేము ఎప్పుడు ఉండేది ఇక్కడే కదా మేము వేసేది ఆల్రెడీ వేస్తేనే ఉన్నాం కదా మాకు కేసీఆర్ రెండుసార్లు వేసాం మా ఇంతముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు వేసాం అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పరిపాలన ఉన్నప్పటికెళ్ళి ఉన్నాం ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తొమ్మిది ఏళ్ళు చేసి అప్పటికెళ్ళి ఓటేసాం మేము ఇప్పుడు చేసిన ఓటు కూడా అప్పటికెళ్ళి ఓటేసింది అప్పుడు చంద్రబాబు నాయుడు తొమ్మిది ఏళ్ళు పదేళ్ళు ఆయన చేశాడు వైఎస్ఆర్ ఐదు చేశాడు మళ్ళీ రోజా ఐదు వాళ్ళు ఒక ఐదు ఏళ్ళు చేశారు మళ్ళీ ఇతరుల తొమ్మిది ఏళ్ళు పది పది ఏళ్ళు చేసేసారు ఇంకా మనం ఇవన్నీ తెలిసినాం కాబట్టి కాబట్టే కదా ఇప్పుడు ఈ చెల్మ నీళ్ళు ఎన్ని నుంచి ఆగుతున్నారు దీనికి నల్ల కనెక్షన్ ఉందా ఏమి ఇచ్చలేదు మా మోరీ లేదు ఏం లేదు కాదు మోరీ ఒకటి డేనిస్ ఒకటి కలిపారు మా నాగలను కమిటీకి వెళ్ళి వేపించాడు వేపించడానికి ఆ ఒకటి కలిపాడు అది ఏదైనా బాధ నల్ల కనెక్షన్ లేదు ఇక్కడ సెల్మి నీళ్ళు ఊడుతున్నాయి ఊటందుకు అదే వాడుతున్నాం మేము నీళ్ళ నుంచి అది ముప్పై ఇరవై ఐదు ముప్పై ఏళ్లకేళ్ళు కూడతాయి ఇంత ముందు బయటికి వెళ్ళి తెచ్చుకుంటే ఇప్పుడు ఊడుతున్నాయి నీళ్ళు ఇప్పుడు ఇరవై ఏళ్ళకేళ్ళు ఊడుతున్నాయి తక్కువ బయటికి వెళ్ళి వాయువర్దాం అపార్ట్మెంట్ నీళ్ళు తెచ్చుకోవటం పోయి గుడి కాడ తెచ్చుకోవటం అపార్ట్మెంట్లో కాడ తెచ్చుకోవటం అయ్యప్పని రూపాయి రెండు రూపాయలు ఇస్తారు తీసుకుంటుంది ఇయనోళ్ళు ఫ్రీ ఇచ్చేస్తారు ఫోన్ అని హైదరాబాద్లో అడవులను తలపించే పరిస్థితి అడవులలో మాత్రమే అది కూడా అడవులలో అన్ని ప్రాంతాల్లో చెలిమలు రావు ఎక్కడో వాగులు వంకలు డొంకలు పొంగి పొర్లే అటువంటి ప్రాంతాల్లో మాత్రమే చెలిమలు వస్తాయి చెలిమలలో నీళ్ళు వస్తాయి తోడితే కానీ వీళ్ళ అదృష్టము ఈ చెలిమలు వస్తూ ఉన్నాయి ఈ బస్తీలో దాదాపు రెండు వందల యాభైకి పైగా కుటుంబాలు నివసిస్తున్నట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు ముప్పై ఏళ్ళ క్రితం నుంచి చాలామంది నివసిస్తున్నారు వాళ్లకు వాళ్ళ గొంతు తడిపేటువంటి చెలిమే ఇది రెండవది మనం చూస్తూ ఉన్నాము దీనికి ఎట్లాంటి నల్ల కనెక్షన్ లేదు రింగులు ఈ మధ్య కాలంలోనే ఈ సిమెంట్ రింగులు ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే మొత్తం మట్టి మట్టితో గుంత ఉండడం మూలంగా నీళ్ళన్నీ కూడా మురుకులుగా వచ్చేది కాబట్టి రింగులు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి అడవిలో సైతం తోడినటువంటి చెలుమలు ఆరిపోతాయి కానీ ముప్పై సంవత్సరాలుగా వీళ్ళ దాహార్తిని వీళ్ళ గొంతును ఈ చెలిమలే తడుపుతున్నాయి ఈ చెలిమలే వీళ్ళను బ్రతికిస్తూ ఉన్నాయి అన్నం లేకున్నా బ్రతకొచ్చు కానీ నీళ్ళు లేకపోతే బ్రతకలేము హైదరాబాద్ నగరం నడిబొడ్డున హైటెక్ సిటీకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం మీకు విజువల్స్లో కూడా క్లియర్గా చూపిస్తాను ఎక్కడో కాదు మియాపూర్ రైల్వే స్టేషన్ మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నటువంటి బస్ ఇది మనకు మెట్రో రైల్వే స్టేషన్కు సంబంధించినటువంటి ట్రాక్ ఉందో అది మన వీడియో జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం చేస్తాడు చాలా క్లియర్గా మెట్రో పక్కకే మెట్రో రైల్వే స్టేషన్ మియాపూర్ పక్కకే ఆనుకొని ఉంది పక్కకే ఉన్నటువంటి ఈ బస్తీలో ఇంత దుర్భర పరిస్థితి అసలు వీళ్ళు ఏ విధంగా ఈ నెల నుంచి బతుకుతున్నారు అనేది ప్రభుత్వాలకు ప్రభుత్వ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సిస్టమ్కి అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది ఇంకెప్పుడు మాకు న్యాయం చేస్తారు మాకు పట్టాలు ఇప్పించండి ఇన్నేళ్ళుగా బ్రతుకుతున్నాము మాకు ఏది లేదు ఇంటి నెంబర్ కూడా కేటాయించట్లేదు ఇంటి నెంబర్తోటే అన్నీ లింక్ అయి ఉన్నాయి ఇంటి నెంబర్ ఉంటేనే ఇంటి పన్ను కట్టే అవకాశం ఉంటుంది ఇంటి పన్ను కడితేనే ఆధార్ కార్డు వస్తుంది ఇంటి పన్ను ఇంటి నెంబర్ ఉంటేనే మాకు రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డుతోటే ప్రభుత్వ పథకాలన్నీ ఆధారపడి ఉన్నాయి వృద్ధులకు అంగవైకల్యం వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ అందాలంటే కూడా వాళ్లకు రేషన్ కార్డు కావాలి కానీ అన్నిటికీ లింక్ ఇంటి నెంబరే ఇంటి నెంబర్ను రెగ్యులరైజ్ చేసే పరిస్థితి లేదని ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు ముప్పై సంవత్సరాలుగా చలిమె నీళ్లు తాగి బతికేటువంటి దుర్భర పరిస్థితి ఈ నాగసాయి బస్తీలో నెలకొని ఉంది వీళ్ళు తప్పనిసరి పరిస్థితిలో పక్కనే ఉన్నటువంటి నాగసాయి టెంపుల్ మందిరానికి కేటాయించినటువంటి హౌజ్ నెంబర్ పైన డోర్ నెంబర్ పైన ఓటర్ కార్డులు తీసుకున్నారు ఆ ఓటర్ కార్డులు ఏవి కూడా బోగస్ కాదు ఒకవేళ మాకు ఓటర్ కార్డులు కేటాయించాలంటే కేవలం యాభై మూడు ఓట్లు కాదు వేలాది ఓట్లు కేటాయించాల్సి వస్తుంది వేలాది మంది అభ్యర్థులు జాబితాలో ఉండాల్సి వస్తుందంటూ వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అన్న మాకు ఇటు ఇక్కడి వల్ల ఓట్లు వరకు లేవంటే ఆల్రెడీ సాయిబాబు పుణ్యంకెళ్ళి ఏదో వాళ్ళు కరెంట్ బిల్లు మీద వాళ్ళు వాటర్ ఇస్తారని చెప్పి వాళ్ళు కరెంట్ బిల్లు వాళ్ళ మీద తీసుకుని ఓటర్ లిస్టు ఆ గుడి పేరు మీదే తీసుకున్నాం మేము దానివల్ల ఓట్లు ఉన్నాయి మాకు లేక కాదని గో గుడి వల్లనే పేర్లు ఉన్నాయి ఎప్పుడు కదా గుడి కూడా మా చిన్నగా చిన్నగా పెట్టుకుని పెట్టుకుని మేము గుడి కూడా పెద్ద చేసుకున్నాము దానివల్ల ఆయన ఏదో కష్టపడి నాకులైనా ముంగట ఉండి అన్నీ చేసి గుడికి ఇది చేసి పర్మిషన్ తెచ్చి గుడి కూడా కట్టాడు గుడి వల్ల మాకు పర్మిషన్ ఎప్పటికెళ్ళి వీళ్ళు ఉన్నారు మా పక్కన ఉన్నారని చెప్పి ఆయన నెంబర్ లేదు కాబట్టి గుడికి ఉన్న కరెంట్ బిల్ మీదకెళ్ళి మాకు కరెంట్ ఓటర్ లిస్ట్ ఇచ్చారు మాకు ఓటర్ లిస్ట్ కూడా లేదు ఓటర్ లిస్ట్ ఇచ్చారు కరెంట్ బిల్కి వెళ్ళి అక్కడ ఇచ్చారు హోటల్ వల్ల ఇప్పుడు ఇంత ఇప్పుడు కమాన్ కూడా లేదు మొన్న కట్టారు కమాన్ లక్ష్మీనారాయణ అని లేదు ఇప్పుడు మాకు గుడిసెలు జరిపించి లోపల జరిపించి కట్టారు అది మాకు పర్వాలేదు ఇప్పుడు దేవుని దయ మాకు ఏదో మాకు ఆధారం చేయండి మాకు ఏదైనా వాటర్ పోయేటట్టు మంజీర గింజర ఏదో నీళ్ళు ఉన్నాయి కదా సరిపోయింది లేకుంటే నీళ్ళు కూడా తెచ్చుకుంటే పరిస్థితి ఇక్కడ ఉన్న ముగ్గురు ముగ్గురు నాలుగు వికలాంగలే ఉన్నాం అంత పేదోళ్ళు ఉన్నాం మేము కష్టపడితే వస్తాయి లేకుండా లేదు మాకు పెన్షన్ వస్తుంది వస్తుందండి వస్తుంది ఇప్పుడైతే మూడు వేల పదహారు ఈ పన్నెండు నెల నాలుగు వేలు చీల మేము గత ముప్పై ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాం కానీ మరి మాకు కరెంట్ లేదు మరి వాటర్ లేదు మాకు అలాగే మాకు వాటర్ ఐడి అంటే మరి గుడికి నా నాగసాయి గుడి ఉంది ఆ గుడి కరెంటు బిల్లు పెట్టి మేము వాటర్ ఐడి పుట్టించుకున్నాము వాటర్ దాని మీద మేము ఓట్లు వేస్తున్నాము ఏ నాయకుడు వచ్చినా కూడా మాకు ఇలాగా కరెంట్ లేదు వాటర్ లేదు మాకు మేమంతా ఇక్కడ స్లమ్ ఏరియాలో ఉంటున్నాము వాటర్ ఇదే దాగుతున్నాం వర్షాకాలం వస్తే మొత్తం మురికి నీళ్ళు ఉంటాయి దానివల్ల మరి పిల్లలకి కానీ మాకు కానీ జ్వరాలు వస్తున్నాయి దాన్ని బట్టి మేము ఏమనుకోండి మేము మరి ఓటు వేయాలంటే ఓట్లు లేవంటే ఎట్లా మాకు ఓట్లు ఉన్నాయి చూపిస్తాం కూడా మాకు కార్డులు ఉన్నాయి మరి ఆ కార్డుల వల్ల మేము ఓట్లు వేస్తున్నాం మరి వాళ్ళకి ఓట్లు లేవు అని అని చెప్పి అనే మాట అనేది చాలా తప్పు మా దగ్గర ఉన్నాయి మరి ఎవరైతే వస్తారో మరి రేపు ఎన్నికల మూలన్నా మరి ప్రచారానికి ఎవరు వస్తారో వాళ్ళని గట్టిగా మాట్లాడేసి చేద్దామని మేము అనుకుంటున్నాం మరి మాకు ఈ పరిస్థితి ఉంది మా గుడిసెలు అన్నీ ఉన్నాయి మాకు ఏదైనా ఆధారం చూపించి మాకు కూడా పట్టాలు ఇప్పించే చేస్తే మేము నాయకుని మంచి నాయకుని ఎన్నుకోవాలని మేము అనుకుంటున్నాం హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు అందుబాటులో లేని కాలనీలు ఉన్నాయి ఈ విషయం మనకు చాలామందికి తెలిసే ఉంటుంది కొన్ని కొండలు గుట్టల ప్రాంతాల్లో మంచినీరు అందడం లేదేమో అనుకుంటారు కానీ మంచినీళ్ళు లేకపోవడం కాదు కనీసం బోరు వాటర్ కూడా లేదు అయినా దాదాపు రెండు వందల కుటుంబాలు నివసిస్తున్నాయి ఒక బస్తీలో అదే నాగసాయి నగర్ అంటారు మియాపూర్ను ఆనుకొని ఉన్నటువంటి బస్తీ ఓంకార్ నగర్ కాలనీ లక్ష్మీనగర్ కాలనీ అనేటువంటి వివిధ పేర్లతో ఈ బస్తీని పిలుస్తారు మనం విజువల్స్లో చూడొచ్చు ఎక్కడో అడవిలో చెలిమలు తోడుకొని నీళ్లు తీసుకొని ఏ విధంగా బతుకుతారో గోండులు చెంచులు అదే విధంగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఈ బస్తీలో బతుకుతున్నారు మనం ఇప్పుడు చూస్తున్నదే చెలిమే చాలామంది నల్ల కనెక్షన్ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి రింగులు అనుకుంటారు కానీ కేవలం ఊట ఆధారంగా వచ్చే వచ్చేటువంటి నీరు ద్వారానే వీళ్ళంతా రెండు వందల కుటుంబాలు బతుకుతాయి ఈ పరిసర ప్రాంతాల్లో ఇట్లాంటి చలిమలు ఆరున్నాయని చెప్తా ఉన్నారు మనం విజయస్లో చూడొచ్చు వాళ్ళు తలా ఇంత డబ్బులు వేసుకొని ఆ ఊట ఊరేటువంటి ప్రాంతంలో రింగులు ఏర్పాటు చేశారు దీనికి ఎట్లాంటి నల్ల కనెక్షన్ లేదు ఎట్లాంటి వాటర్ సప్లైకి సంబంధించినటువంటి ఆధారం లేదు అయినప్పటికీ చెలిమె ద్వారా మాత్రమే అంటే ఊటను మాత్రమే వాళ్ళు బాయిగా చేసి చిన్నపాటి బాయిగా చేసి వాడుతూ ఉన్నారు దాదాపు రెండు కోలల లోతు దీన్ని తవ్విన తర్వాత రింగులు వేయడం జరిగింది మనం ఒకసారి విజువల్స్లో చూసినట్టయితే దాదాపు ఒక పదిహేను పదిహేను రింగులు వేశారు ఆ రింగుల్లో పదిహేను ఫీట్లు లోతులో ఉన్నటువంటి రింగుల్లో వచ్చేటువంటి ఊట ద్వారా వచ్చేటువంటి నీళ్ళనే వీళ్ళు తాగడం కోసం వాడుతారు వాడుకోవడం కోసం వాడుతున్నారు ఇట్లాంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది ప్రభుత్వాలు ఎట్లాంటి సౌకర్యాలు వీళ్ళకు ఏర్పాటు చేయకపోయినా మనిషికి నీళ్లు ఎంత ముఖ్యమో మనకు తెలుసు నీళ్ళు లేకుండా బతికేటువంటి పరిస్థితి ఉండదు కానీ వీళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలుగా కేవలం చెలిమెల మీద ఆధారపడి అది మియాపూర్లో హైదరాబాదుకు అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్నటువంటి ఆ ప్రాంతంలో రెండు వందల కుటుంబాలు గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నాయి వీళ్ళకి ఎట్లాంటి సౌకర్యాలు లేవు రోడ్లు డ్రైనేజీ ఇంకా ఏ ఇతర సౌకర్యం కరెంటు ఇట్లాంటి సౌకర్యాలు వీళ్ళు అసలు చూసి ఎరగరు వీళ్ళకి ఎట్లాంటి ఐడెంటిటీ కార్డు కూడా లేదు వీళ్ళు బ్రతుకుతున్నటువంటి విధానం ఆశ్చర్యం వేస్తుంది ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోయినా వాటర్ డిపార్ట్మెంట్కు అధికారులు పట్టించుకోకపోయినా రాజకీయ నేతలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు వీళ్ళ వైపు కనీసం చూసేటువంటి పరిస్థితి లేదు ఓట్లు అడిగేప్పుడు మాత్రమే మా దగ్గరికి వచ్చి మీ హామీలు మీ అవసరాలు అన్నీ తీరుస్తామని చెప్పడం మాత్రమే జరుగుతుంది వీళ్ళంతా కూడా నిరక్షరాశులు చిన్న పని చేసుకొని బ్రతికే వాళ్ళు కూలి పని చేసుకొని బ్రతికే వాళ్ళు కొంతమంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వీళ్ళను ఖచ్చితంగా నిలదీసి అడిగేంత ధైర్యం కూడా వీళ్ళకు లేదు వీళ్ళకు ఉన్నది ఒక్కటే బ్రతకడం ఒక్కటే బ్రతకాలంటే ఖచ్చితంగా ఇక్కడే బ్రతకాలి ఇదే నివాసంలో బ్రతకాలి కాబట్టి రెవెన్యూ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎన్నిసార్లు బలగాలను పెట్టి వీళ్ళ గుడిసెలు కూల్చేసిన ఏడుస్తూ వీళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం మళ్ళీ ఇదే ప్రాంతంలోకి వస్తారు వీళ్ళ ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నీ ఛిద్రమైపోయినా పగిలిపోయినా మళ్ళీ వచ్చి ఇక్కడే రేకులు వేసుకొని జీవనం కొనసాగించడం ఒకటే తెలుసు అందుకే రాజకీయ నాయకులు వీళ్ళు గట్టిగా డిమాండ్ చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మభ్య పెడతా ఉన్నారు దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ చెలిమే అని చెప్పొచ్చు ఈ చెలిమే వీళ్లకు జీవన ఆధారం అవుతుంది ఈ చెలిమే వీళ్ళ గొంతులో దాహాన్ని తీరుస్తూ ఉంది మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది చెలిమేనా దీనికి ఏమన్నా నల్ల నల్ల కనెక్షన్లు ఉన్నాయా ఏమి లేదు సార్మి ఓట భూలోంచి ఓట కానీ ఏమి లేదు సార్ ఇరవై సంవత్సరాల నుంచి దాంట్లో ఓట వస్తుంది కానీ ఏమీ లేదు నీళ్ళ కలసి సార్ ఆ ఊట నీళ్ళే కొట్టుకొని కొట్టుకొని అలా ఆడిపోతున్నారు ఆ నీళ్ళు చేదు దానికాడే ఆడపిల్లలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ దాదాపు రెండు వేల ఐదు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి గుడిషిలో ఉండే నల్లలు అసలు ఎక్కడ ఈ బస్సులో ఎక్కడ వేయలేదా సార్ ఈ ఏం లేదు ఏ బస్సులు ఊట నీళ్ళే ఇయే తాగుతున్నారు ఇయే కొట్టుకుంటున్నారు ఎండాకాలం అయితే అసలు రావు సార్ అట్లా గవర్నమెంట్ లో బోరింగ్ లేసుడు అట్లాంటివి బోరింగ్ లేవు ఎవరు పట్టించుకునే లేరు ఎవరు లేరు అట్లా అట్లా జరుగుతుంది సార్ మీరు ఎప్పుడన్నా ఇటు ఎమ్మెల్యేల దగ్గరికి కానీ కార్పొరేటర్ల దగ్గరికి కానీ ఆఫీసర్ల దగ్గరికి పోయి అడగలేదా మేము నీళ్లు లేక ఇక్కడ ఇబ్బంది పడుతున్నామని పోతనే ఉన్నా కానీ వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ ఓట్ల గురించి వస్తున్నారు కానీ ఇసుమంటి నీళ్ళ గురించి ఏం పట్టించుకోలేదు సార్ వాళ్ళు అట్లా ఇరవై ఏళ్ళుగా ఈ ఓన్లీ ఊట మీదనే చలమ మీదనే ఆధారపడుతున్నారా అన్ని గుర్చులన్నీ ఇక్కడ వాళ్ళంతా ఈ కొండలందరూ ఊట మీదనే ఔజులతో ఎవరు ఔజులు వాళ్ళు తవ్వుకొని నీళ్ళు తాగుతూ బతుకుతున్నాం ఈ నీళ్ళతో ఎంతోమంది కూడా మోసించలే పాపం దోమల పడి అంత గలీజి నీళ్ళు తాగుతూ బతుకుతున్నాం ఇక్కడ నీళ్ళు మాకు నల్లల్లో లక్ష్మీనగర్ తప్ప ఈ ఓంకర్ నగర్లో చుక్క నీళ్ళే ఒకటే కాదు బోర్కి అన్ని అవుజులే అందరూ తవ్వుకొని ఎక్కడ గొంతులు అక్కడ తవ్వుకొని తాగుతున్నారు నీళ్ళు లేవు ఏమి లేవు రోడ్లు రోడ్లు కూడా తావులు సరిగ్గా లేవు కరెంట్లు లేవు చాలా ఇబ్బంది మేము అనేక చోట్లకి వెళ్ళాం ఏమంటారంటే అధికారులు చేసుకోమంటున్నారు కానీ చేసుకోకపోతే ఎవరో ఒకరు అడ్డుపడతారు ఎవరో చేసుకుంటారు చెప్పు ఎవరు సాయపడరు ఎవరు లేరు ఇంతవరకు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వాడికి మాకు కళ్ళకెళ్ళి చూడలే ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు ఓట్లు అప్పుడు వస్తున్నారు అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అట్లా ఓట్లకి వెళ్ళి వస్తున్నారు ఓట్లు వేయండి అని ఓట్లేస్తాం మాకు రోడ్లు వేయండి ఒక కరెంట్ ఇవ్వండి మాకు నల్లలు ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి అవి తాగి డ్రైనేజీలు కూడా పాప మా ఆడపిల్లలకు కూడా తానాలు చేయటానికి కూడా బాత్రూమ్లు ఆడపిల్లలకి చాలా ఇబ్బంది అయిపోయింది తానాలు చేయటానికి మరి వాళ్ళు బాత్రూమ్లకు పోతానికి కూడా ఏ ఆధారం లేదు మాకు డ్రైనేజీలు ఏమన్నా వీటి లేదు ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం ఈ కాలనీలో కాకపోతే ఇక ఎంసీ పార్టీలు ఉన్న బట్టి ఎంసీపీఐ పార్టీలు ఉన్న బట్టి ఈ గుడిసెలన్నీ నిలబడ్డాయి వారు లేకపోతే ఇవి కూడా బీక దింగేవాళ్ళు ఉన్న తన ధనమంతులు వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద ఈ గుడిసెలు కూడా బీకేసేవాళ్ళు ఎంసీపీ పార్టీ నాయకులు బట్టి తాండ్ర కుమార్ సారు ఆయన పుణ్యాన ఇక్కడ అంతా ఎనిమిది తొమ్మిది వందల గుడిసెలు గుంతలో నీళ్ళే తాకుతారు అందరూ జీ జీఏపీలో పని చేసేవాళ్ళు చెత్త పనులు చేసేవాళ్ళు చెత్త ఎత్తిపోసేవాళ్ళు ఊడ్చేవాళ్ళు రోడ్లు ఏమిటి అందరూ వాళ్ళే ఈ కాలనీలో ఉన్నది కూల్ చేసుకొని బిచ్చిమారు అడుక్కొని బతికేవాళ్ళు ఏ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు నల్లలు లేవు నెలలు కరిగిపోతున్నా తరం వాళ్ళకి తాల్కనే మా మమ్మల్ని రానివ్వలేదు అందుకని గొంతలు నీళ్ళు దెబ్బ తొట్టుకొని తాగుతాము దీనివల్ల ఎంతోమంది దెబ్బలు తిన్నారు పాపం ఈ నీళ్ళే వంటలు చేసుకుంటారు ఈ చేస్తారు ఈ నీళ్ళే ఈ నీళ్ళు వంటలు చేసుకోవటం ఈ నీళ్ళే తాగటం ఈ నీళ్ళే అన్నిటికీ ఈ నీళ్ళే ఆ నీళ్ళే ఈ ఈటెల్లో వరద వచ్చినప్పుడు సార్ వాళ్ళు వచ్చినప్పుడు వీటి మీద నీళ్ళు పొర్లిపోయాయి వానలు వచ్చినప్పుడు ఇటు మీద పొరులు పడుతుంటే ఇంకా అయ్యే తాగి అయ్యే వాడుకున్నాం భలే ఘోరం ఈ గలీజీ నీళ్ళు అన్నీ పడే దాంట్లో ఇంకా ఆ నీళ్ళు కూడా తాగి పాపం మోసించలే ఇప్పుడు నాకు జ్వరం ఇప్పుడు మూడు నెలలు సారు ఇప్పటికే ఇప్పుడు ఈరోజే మాట్లాడుతున్నాను నేను బజార్న ఇంతవరకు నేను హాస్పిటల్లోనే ఉన్నాను ఈ నీళ్ళు దెబ్బకే తట్టుకోలేక వర్షాలకి మనుషులు అందరూ డేంజర్ అయిపోయారు చాలామంది దెబ్బ తిన్నారు చాలామంది చచ్చిపోయారు కూడా చాలామంది చచ్చిపోయారు కూడా పాపం వాంతులు విరోచనాలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సారు ఎంత పీక్కొని దాన్ని ఈయన కూడా పీక్కొని లాక్కోవాలన్న ఉద్దేశంలోనే ఉండాలి ఈ జనాభా రాజకీయ నాయకులు అట్లాగ ఎవరు సహాయం చేయట్లేదు మేము కూడా పోతున్నాం కలెక్టర్ కాడికి పోతున్నాం మళ్ళీ డిఐ కడిగిపోతున్నాం అన్ని సార్లకు పోతున్నాం పార్టీ నాయకులు పోతున్నాం కానీ చేత్తం అంటారు చేతమంటారు ఎవరు చేయరు ఏది చేయరు అట్లాగా చాలా ఇబ్బంది అయిపోయింది చెత్త గలీజు ఇంకా లోపలికి పోతే ఇంకా ఘోరం సారు ఎక్కడన్నా రకంగా ఉంది లోపలికి పోతే ఇంకా మీరైతే ఇంకా బాధపడతారు అది ఈ కాలనీని ఎంత ఘోరంగా చేస్తున్నారు సుమారు నాలుగు వేల మంది పైన ఉన్నారు సారు జనాభు ఈ కాలనీలో ఓంకర నగర్న ఎవరు కూడా పట్టించుకోవటం లేదు దాన్ని మీరు ఒకరు సాయం చేసి మా రుణాలను మీకు రుణం ఉంటుంది మమ్మల్ని ఒకరు సాయం చేయండి మీడియా ద్వారాగా అయినా ఇంకా లోపల ఉండేసారి మిమ్మల్ని తీర్చిపోతాను రాస్తానంటే చాలా భయంకరమంటే ఘోరంగా ఉన్నది ఇక్కడ సహాయం చేయండి నిజంగా మరి చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పచ్చు కేవలం ఊట ఆధారంగా వచ్చినటువంటి నీళ్ళు ఇవి వీళ్ళ అదృష్టవశాత్తు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మున్సిపల్ వాటర్ మున్సిపల్ అధికారులు సప్లై చేసిన వాటర్ తీరుగా కనిపిస్తూ ఉన్నాయి కానీ దీంట్లో ఎంతో కలుషితం ఉండే ఉంటే అవకాశం ఉంటుంది ఇట్లాంటి నీళ్లు తాగితే నిజంగా బ్రతకడమే కష్టం వివిధ రోగాల పాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది అనారోగ్య కారణాల రీత్యా చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇది అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఇరవై ఐదు సంవత్సరాలుగా హైదరాబాదులో ఇరవై ఐదు ఏండ్ల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి గుడిసెలు దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు నివసిస్తున్నాయి వెయ్యి కంటే ఎక్కువ జనాభా నివసిస్తుంది ఇది ఎక్కడో కాదు అడవిలో లేదు ఇంకెక్కడో కాదు మనం విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా మియాపూర్ రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇట్లాంటి ప్రాంతంలో ఒక పక్క ధనవంతులు నివసిస్తుంటారు మరోపక్క కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి మరోపక్క అసలు ఊహించినటువంటి బహుళ అంతస్తులు ఉన్నాయి హై రైజ్ బిల్డింగ్లు ఉన్నాయి వాటి పక్కనే ఏర్పాటైనటువంటి బస్తీ ఇరవై ఐదేళ్ళ క్రితం ఏర్పడినటువంటి బస్తీలో మంచినీటి సౌకర్యం లేదు తాగేందుకు చుక్క లేదు కేవలం అడవిలో నివసిస్తున్నట్టుగా వీళ్ళంతా ఊట చెలిమెల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ఆ ఊట దార మీద ఆధారపడి బ్రతుకుతున్నారు తీవ్రమైనటువంటి వర్షం వచ్చినా చిన్నపాటి వర్షం వచ్చిన ఈ దారంతా కూడా మురుగునీరు ప్రవహిస్తుంది అప్పుడు ఈ ఊట కూడా తాగేందుకు సహకరించే పరిస్థితిలో ఉండదు ఇప్పటికైనా ప్రభుత్వాలు మమ్మల్ని చూడాలి మా వైపు చూడాలి మా దీనులకు గాథ పట్టించుకోవాలని కోరుతూ ఉన్నారు అసలు ఓటు పైన మీరు మాట్లాడుతూ ఉన్నారు ఓటు హక్కు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ ఓటు హక్కు స్థానికంగా ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఆ నాగసాయి మందిరం ఏదైతే ఉందో ఆ మందిరానికి కేటాయించినటువంటి హౌజ్ నెంబర్ని ఆధారం చేసుకొని యాభై మూడు ఓట్లు ఏర్పడ్డాయి ఇవి బోగస్ ఓట్లు కాదు మీరు ఇవ్వాలనుకుంటే యాభై మూడు ఓట్లు కాదు వెయ్యి మందికి పైగా ఓట్లు ఇవ్వాల్సి ఉంటుంది కావని కేవలం ఇంటి నెంబర్ లేదనేటువంటి ఏకైక కారణంతో మమ్మల్ని అసలు ఈ దేశ పౌరులుగానే గుర్తించడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ సాబర్ రఫీ ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది